హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అండ్ వన్ డే పల్లెరడానికి వెళ్తే నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అంటే, ఈ పని ఈజీగా ఉంటుందా కొంచెం హార్డ్గా ఉంటుందా అని నా ఎక్స్పీరియన్స్ గురించి అనేసి నేను వచ్చాను. సో ఆ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. సో మా ఊర్లో నేను ఏ వర్క్ వెళ్ళాను, ఏంటి వన్ డే పల్లిక ఏరడానికి వెళ్తే నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, అక్కడ నేను ఏమేమి చూశాను, ఏమేమి ఎంజాయ్ చేశాను అనేది మీతో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఆ పొలము ఆ చేయను అంతా కూడా. సో నాకు బాగా నచ్చింది. ఓకే, వన్ డే వెళ్తే ఎలా ఉంటుంది అనేసి ఈ వీడియో తీద్దామనేసి వెళ్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమేమి ఉన్నాయని మీతో షేర్ చేసుకుంటాను. ఓకే, వెళ్ళిపోదాం. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా పల్లి చెట్లే. ఇక్కడ చూడండి ఒకసారి. సో పల్లికాయ తెంపడానికి అనేసి వచ్చాము. ఇక్కడంతా కూడా పల్లి ఆల్రెడీ తెంపాము, మధ్యలో ఇక్కడ తీసాను మీకు రుచి అనేసి. ఇదంతా కూడా పల్లి, ఒకసారి మీకు తెంపి చూపిస్తాను చూడండి ఎలా ఉందని. ఈ చెట్టు ఇలా ఉంది కదా, దీన్ని ఇట్లా పట్టుకొని ఈజీగానే వస్తాయి. ఇదిగో మీకు కనిపిస్తుంది కదా పల్లి, ఇంకా సరిగా కాలేదు అంత కంప్లీట్గా. ఒకసారి చూడండి, ఎదగండి. సో ఇదంతా ఒకసారి మీకు లొకేషన్ చూద్దాము. వన్ డే అంటే పల్లికాయ ఎరడానికి వస్తే ఎలా ఉంటుంది అని నా ఎక్స్పీరియన్స్ మీతో నేను షేర్ చేసుకుందాం అనుకున్నాను. సో అందుకే ఫ్రెండ్స్, నేను పల్లి చేనుకి వచ్చేసి పల్లి తెంపడానికి అనేసి వచ్చాము వన్ డే చేస్తే ఎలా ఉంటుంది అని. ఇంకా హనీ అయితే బాగా ఆడుకుంటుంది, తను అసలు ఏడవలేదు. ఒకసారి చూడండి మీరు, ఇదంతా కూడా అదే చుట్టూ. ఒకసారి దగ్గర నుంచి చూపిస్తాను చూడండి, ఇదంతా పల్లి చెట్టే. ఇట్లా తెంపుకొని అంతా ఇలా ఒక కుప్పలు ఇట్లా వేసుకోవాలి. వేసుకున్నాక ఇద్దరు ఉంటే ఒకరు తెంపి ఒకరిని తెంపేసుకోవచ్చు. పల్లికాయని ఇట్లా చెట్టు నుంచి తెంపి అట్లా గంపలే వేసుకోవచ్చు. ఒకసారి ఆ గంప చూపి ఆ గంపలు వేసుకోవచ్చు. బట్ నేను ఒక్కదాన్నే వచ్చాను కాబట్టి ఇది ఇట్లా తెంపి ఇక్కడ వేసేసుకొని తర్వాత నేను తెంపుకొని ఆ సంచిలో వేసేసుకుంటా. ఆ సంచిలో వేసుకొని వెళ్ళేటప్పుడు వాళ్ళకి చూపిస్తే మనకి ఇంత క్వాంటిటీ ఇంత తెంపినందుకు అని సగం వాళ్ళు తీసుకుంటారు, మనకు సగం మనకి ఇస్తారు. సో ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఇలా తెంపాలి. ఏం లేదు, వర్క్ అయితే సింపుల్గానే ఉంది. ఇది ఎక్కువ హార్డ్ వర్క్ ఏమి ఉండదు, ఎక్కువ గట్టిగా కూడా ఉండవు. తెంపితే ఇట్లా ఇట్లా లాగితే కొంచెం స్లో ఏమంటారు అంత హార్డ్గా ఏం రావట్లేవు, తొందరగానే వస్తుంది ఈజీగా. కష్టమైన పని అయితే కాదు, ఇది ఈజీయే చెయ్యొచ్చు. తెంపేసుకున్నాక ఇక్కడ చెట్టు లాస్ట్కి ఏర్ల దగ్గర ఇలా ఉంటాయి. ఈ పల్లీలంతా కూడా ఇట్లా మట్టి అంతా పోయి ఇట్లా తీసేసుకొని ఇటు పక్కకు వేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ ఏముందో చూపిస్తాను మీకు. ఓకే ఫ్రెండ్స్, లాస్ట్కి అయిపోయింది తెంపడం. నేను ఫస్ట్ ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి బ్యాగ్ మాత్రమే తెంపాను, ఈ ఒక చిన్న బ్యాగ్ మాత్రమే తెంపాను. సో ఇదే నేను తెంపినవి మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి ఇవి, ఇక్కడంతా తెంపినాయి అంతా కూడా. ఇది ఫ్రెండ్స్, నేను తెంపినవి. ఓకే ఫ్రెండ్స్, నేను తెంపిన ఈ బ్యాగ్లో ఎన్ని ఉన్నాయో మీకు ఒకసారి చూపించాను కదా, ఇదిగోండి ఇవే. మళ్ళీ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. మళ్ళీ అంతే, నేను ఊర్లో నేను ఏమేమి వర్క్ చేస్తున్నాను ఏంటి మీకు అన్నీ మీతో నేను షేర్ చేసుకుంటున్నాను కదా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.